తపకాల ధ్యానము అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ తపస్ కాలం అనే మాట లెంటన్ సీజన్ అనే ఇంగ్లీష్ మాటలోంచి తీసుకున్నారు ఈ లెంటన్ సీజన్ అంటే ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్లో లెంటన్ సీజన్ మీన్స్ స్ప్రింగ్ సీజన్ లెన్స్ మీన్స్ స్ప్రింగ్ అంటే వసంతకాలం అన్నమాట నిజానికి మనం తపస్కాలం అనే ఈ మాట వసంతకాలము అనే మాటతో సమానం అన్నమాట ఈ వసంతకాలంలో చెట్లు ఎలాగైతే ఎండుటాకులు రాల్చి కొత్త చిగుళ్ళు పుట్టి పుష్పించి ఫలిస్తాయో మనం కూడా ఈ ఆధ్యాత్మిక వసంతకాలంలో మన ఆత్మ కూడా శరీర వాంఛలు శరీర క్రియలనే ఎండుటాకులని రాల్చేసి మరి ఆత్మ ఫలములు ఫలించాలి అని శ్రీసభ ఈ నలవది దినాలని తపస్కాల దినాలుగా వసంతకాల దినాలుగా ప్రకటించింది అనమాట ఈ ఈ వసంతకాల ఈ తపస్కాల నలవది దినాలు యాష్ వెనస్డేతో ప్రారంభమై ఈస్టర్ సండేతో ముగుస్తాయి అంటే విభూది బుధవారంతో ప్రారంభమై మరి పునరుత్థాన పండుగతో సమాప్తం అవుతుంది ఇవి ఆదివారాలు మినహాయించినహాయించనమాట విభూది బుధవారం నుంచి ఈస్టర్ వరకు మధ్యలో ఉన్న సండేస్ని తీసేస్తే ఎందుకంటే సండేస్ అనేది కూడా ప్రతి ఆదివారం కూడా పునరుత్న పండుగని మనం అనమాట కనుక ఈ ఆదివారాలు తీసేసి విభూది బుధవారం నుంచి ఈస్టర్ సండే వరకు కూడా ఫార్టీ డేస్ వసంతకాల దినాలు కనుక వసంతకాలంలో ఎలా చెట్లు పుష్పిస్తాయో మనం పుష్పించాలి ఈ నలవది దినాల్లో కూడా ముఖ్యమైన దినాలేంటో ముందు తెలుసుకుందాం మొదటి దినం విభూది బుధవారం యాష్ వెనస్డేతో ప్రారంభమవుతుంది కాబట్టి దాన్ని గురించి ఆ తర్వాత పామ్ సండే అంటే మాణికొమ్మల ఆదివారం ఆ తర్వాత పెద్ద గురువారం అంటారు మాండీ థర్స్డే ఆ తర్వాత గుడ్ ఫ్రైడే ఆ తర్వాత మరి ఈస్టర్ సెలబ్రేషన్ అనమాట యేసు పునరుత్నాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఐదింటిని గురించి కూడా మనం తెలుసుకుందాం ముందుగా ఆశ్వెన్స్ డే ఈరోజు మనం దివ్య భూజ బలిలో మరి ఫాదర్ గారు మా గురువులు మన నొసటి మీద విభూదితో వాళ్ళు గుర్తు వేసి మట్టి నుంచి వచ్చిన అరుడా నువ్వు తిరిగి మన్నైపోదు కాక అంటారు కదా ఈ మాట ఆది కాండం మూడు పంతొమ్మిదిలో దేవుడు ఆదాంని శపిస్తున్నప్పుడు వాడిన మాట అనమాట ఆదాము అంటే హీబ్రూ భాషలో మట్టి అని అర్థం అనమాట ఈ నువ్వు మట్టి మట్టిని తీసుకొని నేను చేశాను నువ్వు మట్టిలోంచి వచ్చావు కాబట్టి తిరిగి మన్నైపోతావు కనుక ఈ శరీరాన్ని గురించి ఏమి తినేదమా ఏమి త్రాగేదమా ఏమి ధరించదమా అని చింతించకండి అని యేసు ప్రభు కూడా మత్తే వార్త ఆరు ఇరవై రెండులో చెప్పాడు అలాగే ఇది ఎట్లాగో మట్టి అయిపోతుంది మరి ఆత్మ మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఉపదేశకుడు గ్రంథం పన్నెండు ఏడులో సెలం అని చెప్తున్నారు మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోతుంది దేవుడి నుంచి వచ్చిన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళడానికి చేసే ప్రయాణం ఆధ్యాత్మిక ప్రయాణం అన్నమాట ఆధ్యాత్మికమైన సంసిద్ధత ఈ నలవది దినాలు మనం చేసుకోవాలన్నమాట మనల్ని మనం తయారు ఆత్మలో ఎదిగే దినాలుగా ఉండాలన్నమాట అందుకే గలతి ఐదు పదహారులో పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు పావులేమంటాడంటే మీరు శరీర వాంఛల్ని తృప్తిపరచకండి మీరు ఆత్మలో జీవించండి అంటే శరీరంలో జీవించొద్దు ఈ లోక విషయాలు ఈ లోకులు ఎలా జీవిస్తున్నారో ఏమి తినేదమా ఏమి త్రాగేదమా ఏమి ధరించదమా అలా కాకుండా ఆత్మలో జీవించండి ఆత్మ ఎప్పుడు కూడా ఆ పరిశుద్ధుడైన దేవునిలాగా ఉండాలి కరుణ కలిగి ఉండాలి వాక్యం ప్రకారం జీవించాలి ఎదగాలి అని కోరుకుంటుందన్నమాట ఆత్మలో జీవించండి అని పౌలు చెప్తూ ఉన్నాడు ఇంకా ఈ బూడిద దేనికి గుర్తు అంటే పాత దినాల్లో పాత నిబంధనలు మనం చూసినట్లయితే దానియేలు తొమ్మిదో అధ్యాయంలో దానియేలు ఇజ్రాయెల్ ప్రజలు బావిలోని ప్రవాసంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ ఎరుసలేముకి తీసుకొని రమ్మని దేవుని ఎదుట ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట ఆ బూడిదలో కూర్చొని గోనె ధరించి తల మీద కూడా బూడిద పోసుకొని ఈర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ప్రజలందరినీ మన్నించండి ప్రభావ మా పితరులు మేము పాపం చేశాము మా పాపాలని మన్నించండి అని ఆయన బూడిద చల్లుకొని బూడిద మీద కూర్చొని ప్రార్థన చేస్తాడు ఈ బూడిద దేనికి గుర్తు అంటే పాప పశ్చాత్తానికి పశ్చాత్తాపానికి గుర్తు మనం పశ్చాత్తాపడాలన్నమాట తప్పిపోయిన కుమారుడు ఎలా తండ్రి యుద్ధకు వస్తాడు పశ్చాత్తా పడి పడతాడు మనం కూడా అలా తండ్రి నుంచి పాపం చేసినప్పుడు దూరంగా వెళ్ళాం ఆదామ వల్లగా ఇప్పుడు మళ్ళీ యూ టర్న్ తీసుకొని తండ్రి దగ్గరికి రావాలి తిరిగి తండ్రి కౌగిలిలోనికి తండ్రి సన్నిధిలోనికి వచ్చే సమయం అనమాట మనం కూడా మన పాపాలని ఒప్పుకొని దేవుని సన్నిధికి రావాలి అని ఈ యొక్క నలవది దినాల్ని మరి శ్రీసభ నిర్ణయించడమైంది ఆ తర్వాత రెండవ ముఖ్యమైనటువంటి దినం ఏంటంటే పామ్ సండే మాణికొల ఆదివారం ఈ మాణికొల ఆదివ ఆదివారము ఈస్టర్ సండేకి ముందు వచ్చే ఆదివారం అనమాట ఇది మీరు మార్కుస్ వార్త పదకొండో అధ్యాయంలో ఏసుప్రభు ఎరుశలేము పురంలోనికి ఎరుశలేములోనికి ప్రవేశిస్తూ ఉంటారనమాట అప్పుడు ఆయన ఎరుశలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని ఆయనని గాడిద పిల్ల మీద కూర్చోబెట్టి ఆయన ఎరుసలేంలోనికి తీసుకొని వస్తూ ప్రజలు కొమ్మలు తీసుకొని అంటే చెట్ల కొమ్మల్ని విరిచి దారి అంతటా దుప్పట్లను పరిచి దావీది రాజునకు జయము ప్రభు పేరిట వచ్చివాడు స్థుతింపబడునుగా కానీ ఆనందంతో ఏసుప్రభుని ఎరిశలేం పట్టణంలోనికి ఆహ్వానిస్తారనమాట ఈ నలవది దినాల్లో ఈస్టర్ తర్వాత మనం గొప్పగా కొనియాడుకునే పండుగ ఇదనమాట ఈ కొమ్ములు దేనికి గుర్తు అంటే జయానికి గుర్తు ఏసుప్రభు ఎరుశలేంలోనికి ప్రవేశిస్తున్నారు అక్కడ ఎరుశలేంలోనికి వచ్చిన తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేస్తారు ఆయన అలాగే ఇప్పుడు మనం ఆయనని శుతిస్తున్నప్పుడు మన హృదయం అనే ఎరుశలేంలోనికి ఆయన వస్తారు మన హృదయాన్ని శుద్ధి చేస్తారు అక్కడ ఉన్న సైతాను శక్తులన్నిటినీ ఆయన ఓడిస్తారు ఆయన రాజుగా మనల్ని మన హృదయాన్ని మన జీవితాన్ని మన శ్రీసభని ప్రపంచాన్ని పరిపాలిస్తారన్నమాట ఆ తర్వాత మాండీ థర్స్డే అంటే పెద్ద గురువారం అని మనం అంటాం కానీ కరెక్ట్గా చూస్తే మాండీ అనే పదము మాండీ ఈజ్ టేకెన్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ అనమాట మ్యాండేటమ్ ఆర్ నోవం అంటే న్యూ కమాండ్మెంట్ అని అర్థం అనమాట నూతన ఆజ్ఞ అని అర్థం అనమాట ఈ నూతన ఆజ్ఞ గురువారము అనాలి కరెక్ట్గా అవుతాయి ఇంగ్లీష్ ఇంగ్లీష్లోంచి మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే నూతన ఆజ్ఞ గురువారం అనాలన్నమాట దాన్ని ఆ రోజున ప్రభు కడరా భోజన సమయంలో యోహాను స్వార్థ పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదులో తన శిష్యులకి నూతన ఆజ్ఞ ఇస్తూ ఉన్నారనమాట ఇచ్చేయమంటున్నారంటే నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనండి మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది అది నూతనమైన ఆజ్ఞ ప్రభు ఆ రోజు ఇచ్చారన్నమాట యోహన్ స్వార్త పదమూడు అధ్యాయంలో ప్రభు శిష్యుల కాళ్ళని కడుగుతారనమాట అంటే ఆ ఉన్న మురికిని తీసేస్తారు ఎంత తగ్గించుకొని వాళ్ళ కాళ్ళు కడుగుతున్నారంటే వాళ్ళకి సేవ చేస్తున్నారు వాళ్ళ కాళ్ళని కడిగారు వాళ్ళ దుమ్ము తీసేశారంటే పాపాన్ని తీసేశారనమాట అంత తగ్గించుకొని నేను మీకు గురువు ప్రభుడను కానీ ప్రభుడను గురువు అయిన నేను మీ పాదములు కడిగితే మీరు కూడా ఇలాగే చెయ్యండి అంటే ఒకరి భారంలో ఈ స్త్రీ సభలో మన అందరం కూడా యేసు ప్రభు శిష్యులుగా ఒకరి పాదంలో ఒకరు కడగాలంటే ఒకరి భారంలో ఒకరు మన్ మొయ్యాలి గలతీలు ఆరు రెండు ప్రకారం మీరు ఒకరి భారంలో ఒకరు భరిస్తూ క్రీస్తు నియమంకు పూర్తిగా లోబడి ఉండండి అంటే ఒకరి బలహీనతలు ఇంకొకరు భరించాలి భర్తలో ఉన్న బలహీనతలు భార్య భరించాలి భార్యలోనివి భర్త భరించాలి వృద్ధుడైన తండ్రి మంచం మీద ఉంటే కుమారుడు సేవ చేయాలి కుమారుడు చిన్నగా ఉన్నప్పుడు తండ్రి ఆయనని ఆదరించాలి పెంచాలి అలా ఒకరి నూతనమైన ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను మీరు నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమించాడు యేసు ప్రభు తన ప్రాణాన్ని రక్తాన్ని ఇచ్చి ప్రేమించాడు ఆయన ప్రేమని అగాపే ప్రేమ అంటే త్యాగమైన ప్రేమ ఏమీ ఆశించని ప్రేమ అగాపే ప్రేమ అంటే తిరిగి ఏమీ ఆశించట్లేదు అన్నమాట క్రైస్తవులు వాళ్ళందరూ కూడా ఏదైనా చేసినప్పుడు ఇతరులకి తిరిగి దాన్ని ఆశించకూడదు మన ఎప్పుడు ఇచ్చేవాళ్ళుగా కోల్పోయేవాళ్ళుగా ఉండాలి మన జీవితంలో ఎవరెవరు మనకి తెలుసో ఆ వచ్చిన వాళ్ళు మన వల్ల లాభం పొందేవాళ్ళుగా మనం వాళ్ళ కొరకు నష్టం పొందేవాళ్ళుగా ఉండాలి దాన్ని యేసుప్రభు ప్రేమ అంటారు అదే నూతన ఆజ్ఞ అనమాట ఈ మాండి థర్స్డే ఇంకా మనం వివరంగా తెలుసుకుందాం మన శ్రీ సభలో అయితే మరి ప్రసాద స్థాపన దినంగా మరి మనం దాన్ని ఆడుతున్నాం ఆ తర్వాత గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఈజ్ ఒరిజినల్లీ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఎ ఫ్రేజ్ కాల్ గాడ్స్ ఫ్రైడే ఒరిజినల్గా దేవుని యొక్క శుక్రవారం అనమాట అంటే పరిశుద్ధుడైన దేవుని శుక్రవారము పరిశుద్ధ శుక్రవారం ఈ ఈ పరిశుద్ధ శుక్రవారం రోజున యేసు ప్రభు మనందరి పాపంలను తన మీద వేసుకొని లోక పాపంలను పరిహరించి గొర్రె పిల్లగా పాస్క పండుగ రోజున యూదుల పండుగ పాస్క పండుగ రోజున సిల్వలో మన కొరకు మరణిస్తారు కనుక మనందరం క్రి క్రిస్టియన్స్ అందరూ కూడా దే కమరేట్ ద డెత్ ఆఫ్ జీజస్ ఆన్ ద క్రాస్ అనమాట సిలువలో మన కొరకు మరణించిన యేసు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకొని ఇంత త్యాగం నా కొరకు యేసుభు చేశారు కాబట్టి నన్ను రక్షించాలని పాపం నుంచి శాపం నుంచి నాకు నిత్య జీవాన్ని ఇవ్వాలని పరలోకానికి నన్ను తీసుకెళ్లాలని ఆయన సిల్వలో నా కొరకు మరణించారు కనుక నేను ఇప్పుడు తగిన విధంగా ఆయనకు తగిన విధంగా తగిన బిడ్డగా నేను జీవిస్తాను అని మనం ఆ రోజున నిర్ణయం తీసుకోవాలన్నమాట అది గుడ్ ఫ్రైడే ఆ తర్వాత ప్రభు శరీరంలో సిల్వలో మరణించిన తర్వాత ఆయన శనివారం రోజు ఏం చేశారనంటే ఒకటో పేదరు మూడు పంతొమ్మిది చూస్తే ఆయన ఆత్మలో మరి పరదేశికి వెళ్ళి అక్కడ అక్కడ ఆత్మలకి ఆయన బోధించాడనమాట పరదేశ్ అనేది ఒక నిద్ర స్టేట్ అనమాట ఆదామా వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా ఒక నిద్రపోతున్న స్థితిలో ఉంటారు యేసు ప్రభు వెళ్ళి లేపుతారు ఆదమ్మ ఆదాము లే అవ్వమ్మ లే అని ఆదాము లేండి అని వాళ్ళందరినీ లేపుకొని వాళ్ళని కూడా పరలోకానికి తీసుకొని తనతో పాటు తీసుకొని వెళ్తారు శనివారం రోజు ఇంకా ఆదివారం రోజున ఆదివారాన్ని ఈస్టర్ సండే అంటారంటే పునరుత్న పండుగ యేసుప్రభు సైతాన్ని శరీరాన్ని లోకాన్ని జయించి ఆ సైతాన్న పాపాన్ని సమాధి చేసి ఆ మరణాన్ని గెలిచిన రోజు అనమాట సైతాన్ని గెలిచిన రోజు ఆయన పరలోకానికి మనకి ద్వారాన్ని తెరిచిన రోజు అనమాట ఆయన పునరుద్ధానుడై పరలోకానికి ఎలా వెళ్ళాడో మన మరణాన్ని కూడా ఆయన సమాధి చేసి మనందరినీ కూడా ఆయన పరలోకానికి తీసుకొని వెళ్తాడనమాట దాన్ని మనం ఈస్టర్ పండుగ లేదా పాస్కా పండుగ అంటాం పాస్క పండుగ మనం పాత నిబంధన పన్నెండో అధ్యాయంలో చూస్తే మోషే ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఏ విధంగా అయితే వాగ్దాన భూమి కానా దేశానికి నడిపించారో యేసు ప్రభు కూడా తన శిలువ మరణం ద్వారా తన పునరుత్నం ద్వారా మనల్ని ఆ సైతాను బానిసత్వం నుండి విడిపించి మనల్ని వాగ్దాన భూమి అయినటువంటి పరలోకానికి నడిపించుకొని పోయిన రోజు అనమాట నడిపించుకొని పోయే రోజు అనమాట అందుకే పాత నిబంధనలో మోషే కొత్త నిబంధనలో ప్రభుకి సాదృశ్యంగా అక్కడ ఆయన విమోచించాడు ఫరో బానిసత్వం నుంచి మోషే ఇక్కడ ప్రభు సాయితాను బానిసత్వం నుంచి మనల్ని విమోచించిన విమోచకుడిగా ఉన్నాడనమాట కొలసి ఒకటి పన్నెండు పదమూడులో అదే రాశాడు పౌలు చీకటి నుండి మనల్ని వెలుగులోనికి మరణం నుండి జీవంలోనికి అసత్యం నుండి సత్యంలోనికి నడిపించాడు ప్రభు తన శిల్వ మరణం ద్వారా ఈ ముఖ్యమైనటువంటి దినాలు ఈ నలవది రోజుల్లో అయితే ఇప్పుడు ఈ నలవది దినాలు ఎక్కడ వ్రాయబడి ఉంది బైబిల్లో మనం చూద్దాం